వెల్కమ్ టు టీవీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి వరుస గుడ్ న్యూస్లు వినిపిస్తున్నాయి కర్ణాటక ఎన్నికల ఫలితాల అనంతరం ఫుల్ జోష్ లో ఉన్న టీ కాంగ్రెస్ అనంతరం మొదలైన చేరికలతో మరింత ఉత్సాహాన్ని కనబరుస్తోంది ఇందులో భాగంగా తెలంగాణ కీలకమైన నేతలు వారి తొలి కాంగ్రెస్ ఎంచుకోవడం ఆ పార్టీకి కలిసి వస్తున్న చెబుతున్నారు అవును కర్ణాటక ఎన్నికల అనంతరం తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో చేరికలు సందడి చేస్తున్నాయి మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు మాజీ ఎంపీ పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి వంటి కీలక నేతలు సైతం చాలా రోజుల డిస్కషన్స్ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరడానికే మక్కువ చోటు ఆ పార్టీకి తెలంగాణలో పెద్ద బూస్ట్ అని అంటున్నారు విశ్లేషకులు వారి చేరిక రెండు ఉమ్మడి జిల్లాలపై ఖచ్చితంగా ప్రభావం చూపబోతుందని అంటున్నారు ఈ క్రమంలో ఇతర జిల్లాల్లో కూడా కాంగ్రెస్ లో చేరికలు బలంగా పెరుగుతున్నాయి బీఆర్ఎస్ లో అసంతృప్త నేతలు అధికంగా కాంగ్రెస్ వైపే చూస్తున్నారనే కమెంట్స్ వినపడుతున్నాయి ఈ సమయంలో ఇంకా పెద్ద లిస్టే ఉంది జూలై మొదటి వారంలో చేరికలే చేరికలు అంటూ సంకేతాలు ఇచ్చిన సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో తాజాగా మరో కీలక నేత కాంగ్రెస్ లో చేయడానికి సిద్ధమైనట్టు తెలుస్తోంది అతి త్వరలో ఉన్నత విద్యా మండలి మాజీ చైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవాలని భావిస్తున్నట్టు కథనాలు వస్తున్న సంగతి తెలిసిందే అయితే ఈ కథనాలకు బలం చేకూర్చేలా తాజా తెలంగాణ కాంగ్రెస్ నిర్వహించిన దశాబ్ది దగా నిరసనల్లో ఆయన పాల్గొన్నారు దీంతో ఈ విషయం తీవ్ర చర్చనీయాంశమైంది అదేవిధంగా గత కొంతకాలంగా ప్రొఫెసర్ పాపిరెడ్డి బీఆర్ఎస్ సర్కార్పై తీవ్రస్థాయిలో తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రజల ఆకాంక్షలు నెరవేరతలేదని విమర్శ చేశారు ఈ సందర్భంగా తెలంగాణ సమాజం మార్పు కోరుకుంటుందని కీలక వ్యాఖ్యలు చేశారు అనంతరం తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ పార్టీ వైపే చూస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు దీంతో ఈయన కాంగ్రెస్ యుద్ధం పుచ్చుకోబోతున్నారు అనే విషయం ఆల్మోస్ట్ ఫైనల్ అయిందని తెలుస్తోంది ఇక అధికారికంగా కండువా కప్పుకోవడమే తరువాయి